తెలంగాణలో పార్టీ విస్తరణపై ఫోకస్ పెట్టిన శివసేన నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలపై నజర్ మీరు చేయి పెడితే మేము కాలు పెడతాం బీఆర్ఎస్ కు చెక్ పెట్టేలా మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన తెలంగాణలో పార్టీ విస్తరణపై ఫోకస్ పెట్టింది పూర్వ వైభవం రాబట్టుకోవాలనే ఉద్దేశంతో బాణం గురిపెట్టి ఆ దిశగా అడుగులు వేసేందుకు నిర్ణయించుకుంది ఆ రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్న ఉమ్మడి నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలపై నజర్ వేసింది ప్రధానంగా ఆ రెండు జిల్లాలకు మహారాష్ట్రతో భౌగోళిక సరిహద్దుతో పాటు కుటుంబ వాణిజ్య సంబంధాలున్నాయి తెలంగాణలోనూ శివసేనకు పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలు ఉండేవారు బాల్ ధాక్రే పార్టీ చీఫ్గా ఉన్నప్పుడు అసెంబ్లీతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో శివసేన పోటీ చేసేది అయితే బీజేపీ ప్రాబల్యం పెరుగుతూ వస్తుండగా శివసేన నేతలు ఆ పార్టీలో చేరిపోయారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో శివసేనకు సంబంధించిన అభ్యర్థులు అసెంబ్లీ బరిలో నిలబడినా పెద్దగా ప్రభావం చూపలేదు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన మూడు నాలుగో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత పార్టీ కార్యక్రమాల ఊసే లేకుండా పోయింది టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిన తర్వాత మహారాష్ట్రలోనూ అడుగుపెట్టింది మూడు బహిరంగ సభలను కూడా నిర్వహించి ఆ రాష్ట్రానికి చెందిన వివిధ పార్టీల లీడర్లను మాజీ ప్రతినిధులను ఆకర్ష్ పేరిట చేర్చుకుంది ఏకంగా నాందేడ్ జిల్లాకు చెందిన ఓ యువకుడిని సీఎం కేసీఆర్ తన సలహాదారుగా కూడా నియమించుకున్నారు ఇటీవల మహారాష్ట్రలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ బోణి కూడా కొట్టింది గురువారం విదర్భ కేంద్రంగా ఉన్న నాగ్పూర్ తోలిలో బిఆర్ఎస్ ఆఫీసును కూడా తెరిచింది నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు నాందేడ్ నాగ్పూర్ జిల్లాల్లో పార్టీ బాధ్యతలను తీసుకున్నారు మొత్తానికి మహారాష్ట్రలో శివసేన బీజేపీ అధికార కూటమికి షాక్ ఇచ్చేలా బీఆర్ఎస్ పావులు కదుపుతూ ముందుకెళ్తుంది మహారాష్ట్రలోని నిజాం పాలిత ప్రాంతాలను బీఆర్ఎస్ టార్గెట్ గా చేసుకుని రాజకీయాల్లో ముందుకెళ్తుండగా శివసేన కూడా ఇక్కడ పాగా వేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలను పూర్తి చేసుకుని భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఈ సభకు హాజరయ్యేలా షెడ్యూల్ ఖరారు చేసుకుంది తొలి నియోజకవర్గ సమావేశం శుక్రవారం బోధన్లో నిర్వహించింది ముఖ్యంగా శివసేన ఛత్రపతి శివాజీని దేవుడిగా కీర్తిస్తుంది తెలంగాణలో ఆయనకు ఉన్న ఆదరణను సొమ్ము చేసుకుంటే అధికార బీఆర్ఎస్కు షాక్ ఇచ్చేలా ప్లాన్ చేసుకుంటుంది మహారాష్ట్రలో మీరు చేయిపడితే తాము కూడా తెలంగాణలో కాలు పెడతామని చెప్పేందుకే శివసేన విస్తరణకు స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది తెలంగాణ ఎంట్రీతో బీఆర్ఎస్కు జరిగే నష్టం సంగతి అటుంచితే మహారాష్ట్ర సర్కారుకు మద్దతుగా ఉన్న బీజేపీకి కష్టాలు తప్పవని ఇక్కడ అధికార బీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అంటున్న బీజేపీకి హిందుత్వ ఎజెండా కలిగిన శివసేన రావడం కొంత తలనొప్పిగా తయారవునుంది కాషాయం కార్డు ద్వారా వచ్చే ఓట్లకు గండి పడుతుందని కమలనాథులు లబోదిబోమంటున్నారు అంటున్నారు